హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్రిస్పీ కాలీఫ్లవర్ వింగ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ స్టార్టర్ రెసిపీ ఇది. చాలా క్విక్గా అయిపోతుంది. ఏవేవో అందుబాటులో లేని సాసులు క్రీములు ఏవీ లేవు, అన్నీ అందరికీ దొరికేవే. ఎప్పుడు చేసినా సాటిస్ఫాక్షన్ అష్యూర్డ్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ముందుగా మరుగుతున్నటువంటి నీళ్లలో ఉప్పేసుకోండి. ఖచ్చితంగా నీళ్లు మరగాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే 750 grams, చూడండి, ఈ సైజు కాలీఫ్లవర్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ సైజు కాలీఫ్లవర్ అని అంటే బంతి పువ్వు ఎంత సైజులో ఉంటుందో ఆ సైజు ఉండాలి కాలీఫ్లవర్ ముక్కలు అని గుర్తుంచుకోండి. 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత కాలీఫ్లవర్ని తీసి జల్లెళ్ళలో వేసి గాలికి పూర్తిగా ఆరిపోవాలంతే. గుర్తుంచుకోండి, మసులుతున్న నీళ్ళల్లోనే కాలీఫ్లవర్ వేయాలి, 3 నిమిషాలే మరిగించాలి, జల్లెళ్ళలోనే వేసి పూర్తిగా నీరు దిగిపోయేంత వరకు ఉంచాలి. మిక్సింగ్ బౌల్లో 1/4 బియ్యం పిండి, 1/4 మైదా, 1/4 కార్న్ఫ్లవర్, కొద్దిగా సాల్ట్, 1/2 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon ఆరిగానో, 1/4 teaspoon కారం వేసి బాగా కలపండి. ఆరిగానో అంటే పిజ్జాతో పాటు ఇస్తారు కదా, అది తెలియని వారి కోసం చెప్తున్నాను, లేనివారు స్కిప్ చేసేయండి, మీకు కాంటీ ఫ్లేవర్ రాదంతే. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశపిండి చిక్కదనంలోకి కలుపుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా గడ్డలు ఏర్పడింది అనుకోండి, వెంటనే జల్లెళ్ళు వేసి వడకట్టేయండి, గడ్డలన్నీ పోతాయి. ఇప్పుడు మరో బౌల్లో, చూడండి, వీటిని ప్యాన్కో బ్రెడ్ క్రమ్స్ అంటారు, ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి, ఇవి 2 కప్పులు తీసుకోండి. ఇందులో 1/2 teaspoon మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, 1/2 teaspoon కారం వేసి బాగా కలపండి. ప్యాన్కో అయితే ఎక్స్ట్రా క్రంచీగా ఉంటాయి వింగ్స్. లేని వాళ్ళు మామూలు బ్రెడ్ క్రమ్స్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా వాటర్ అంతా దిగిపోయి చల్లారిపోయిన తర్వాత మాత్రమే కాలీఫ్లవర్ వింగ్స్ని బ్యాటర్లో ముంచండి పూర్తిగా. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ చేయండి. బ్రెడ్ క్రమ్స్లో బాగా రోల్ చేసుకున్నాక ఐస్ చిల్డ్ వాటర్లో నెమ్మదిగా రోల్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ కాలీఫ్లవర్కి స్టిక్ అయిపోతాయి. ఆ తర్వాత డబుల్ కోటింగ్ కోసం మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో నెమ్మదిగా తడుతూ రోల్ చేస్తే పర్ఫెక్ట్గా డబుల్ కోట్ అవుతుంది వింగ్స్కి. ఇవే ఎక్స్ట్రా క్రంచీగా ఉండేలా చేస్తుంది వింగ్స్ని. ఇలాగే మిగిలినవన్నీ చేసుకోండి. ఇలా కోట్ చేసిన వింగ్స్ని మీరు ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి డీప్ ఫ్రీజర్లో ఉంచితే కనీసం 15-20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకొని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడెక్కిన నూనె మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూకుడికి సరిపడినన్ని వింగ్స్ వేసి కదపకుండా 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. కాలీఫ్లవర్ లోపలి దాకా ఉడుకుతుంది, పైన బ్రెడ్ క్రమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయినట్టుగా అవుతాయి. అప్పుడు మంట హై ఫ్లేమ్ మీదకి పెట్టి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగుతాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడ్డానికి తినడానికి చికెన్ వింగ్స్లా ఉంటాయి అంతే, కానీ కాదు. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి తందూరి మాయో లేదా కెట్చప్తో ట్రై చేసి చూడండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.